హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అని వాటితో నమస్కారం సార్ సార్ వైసీపీకి బాలినేని షాక్ ఇచ్చారు నిన్న రిజైన్ చేసేసి జనసేనలోకి జాయిన్ అయిపోతున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి రిజిగ్నేషన్ గల కారణాలు ఏం చెప్పారు మరి ఇప్పుడు జనసేనలో జాయిన్ అయిపోయారా లేకుంటే అవ్వబోతున్నారా మరి వైసీపీ నుంచి అయితే ఇంకొంతమంది కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి లెక్కను చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ ఖాళీ అయిపోతున్నట్టే ఇక్కడ వైసీపీ కూడా ఖాళీ అయిపోతుంది అనుకోవచ్చా సార్ బీఆర్ఎస్తో కంపేర్ అయితే ఇప్పుడు చేయలేం కానీ అక్కడ వైసీపీని ఖాళీ చేయడం అనేది అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లక్ష్యము కానీ అది అంత త్వరగా అయ్యేట్టుగా అయితే ఇప్పటికిప్పుడు కనిపించట్లేదు ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికిప్పుడు దానికి రెండు కారణాలు ఒకటి తెలుగుదేశంలోకి వాళ్ళని చేరితే తెలుగుదేశం కేడర్ కానీ కింది స్థాయి నాయకత్వం కానీ తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చేరాల పోతుల సురేష్ భార్య పోతుల సునీత ఆమె ఎమ్మెల్సీగా ఉండి వైసీపీకి రిజైన్ చేసింది తెలుగుదేశంలో వచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ అనుకుంది కానీ లోకల్ కేటర్లో విపరీతంగా వ్యతిరేకత వచ్చింది ధర్నాలు రాస్తారకలు చేసి పెండింగ్లో పెట్టారు అట్లా చాలామంది వైసీపీ నుంచి వచ్చినా కూడా తెలుగుదేశంలో చేర్చుకోవడం చంద్రబాబు కష్టం జనసేన తాము పదేళ్లుగా పనిచేస్తున్నాం మాకు పదవులు ఏమి లేవు అని వాళ్ళు బాధల్లో ఉన్నారు సో ఉన్న పదవులు తక్కువ మూడు పార్టీలు పంచుకోవాలి తెలుగుదేశంలోనే నూట ముప్పై సీట్లు వచ్చాయి కాబట్టి నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఆశిస్తారు పదవులు వాళ్ళ చుట్టూ ఉన్న నాయకులు ఆటి ఆశిస్తారు మనం చూసాం మొన్న కూడా చెప్పుకున్నాం రఘురామకృష్ణరాజు పరిస్థితి రఘురామకృష్ణరాజు లాంటి వాడికి దిక్కు లేదు ఏం పదవి ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన కంటే తెలుగుదేశానికి ఉపయోగపడిన వైసీపీలో ఇంకెవరు లేరు ఆయనకే ఇవ్వలేకపోతున్నాడు చంద్రబాబు సో ఇప్పుడు వీళ్ళకి ఎవరికి ఇవ్వగలరు అందుకని అందరూ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడంటే వేరు ఇక్కడ రేవంత్ రెడ్డి అతి పనిగా ఫోకస్ చేసి పట్టుక లాగలుగుతున్నాడు అక్కడ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఒకటి వాళ్ళకి ఇచ్చి ప్రలోభపరిచి తీసుకునే పరిస్థితి చంద్రబాబుకి లేదు అలాంటి అవసరం కూడా లేదు నిజానికి చంద్రబాబుకి అవసరం కూడా లేదు అవసరం లేకపోయినా చేస్తాడు చంద్రబాబు ఎందుకు చేస్తాడు చంద్రబాబు కాదు ఎవరైనా చేస్తారు ఆ ప్లేస్లో ఎందుకు చేస్తారంటే ప్రతిపక్ష పార్టీల్ని నెర్వీర్యం చేసి పొలిటికల్గా చంపేసి తాము సర్వైవ్ అవ్వాలనేది ప్రతి పొలిటికల్ పార్టీ ఇవాళ ఇండియాలో అదే పనిచేస్తుంది ఇది మోడీ దీన్ని హైట్స్ తీసుకుపోయాడు ప్రతిపక్ష పార్టీని ఎలా చంపేయాలనేది మోడీ అండ్ బీజేపీ వేసినన్ని స్ట్రాటజీలు ఇప్పటివరకు చరిత్రలో ఇండియన్ హిస్టరీలో ఎవరు వేయలేదు అన్ని రకాల ఇప్పుడు కొత్తగా వచ్చిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ కూడా ప్రతిపక్షాలని ముఖ్యంగా రీజనల్ పార్టీలని నేలమట్టం చేసే స్ట్రాటజీ తప్ప ఇంకొకటి కాదు దాంట్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది పక్కన పెడితే అది క్లియర్గా ప్రతిపక్షాలని ముఖ్యంగా రీజనల్ పార్టీలని కంప్లీట్గా దెబ్బతీసే స్కీమ్ అది అది ఎవరు ఒప్పుకోరని వాళ్ళకు కూడా తెలుసు కానీ వాళ్ళు చర్చకు పెట్టి దాన్ని డైవర్ట్ చేసి చేయడానికి అది తీసుకొచ్చారు కొన్ని ప్రజ మన తెలుగుదేశం కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వైసీపీ కావచ్చు ఇలాంటి పార్టీలు వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటున్నారు ఎందుకు మోడీతో గొడవ ఎందుకులే అని నిజానికి బీఆర్ఎస్ అది ఒప్పుకునింది జగన్ గతంలో కూడా వన్ ఎలక్షన్ వన్ ఎలక్షన్ నేను రెడీ అన్నాడు చంద్రబాబు రెడీ అన్నారు వీళ్ళందరూ ఒప్పుకుంటున్నారు అంటే భయం భయపెట్టి ఒప్పించి దాన్ని తీసుకురావాలనేది మోడీ ప్లాన్ అదేవిధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా వైసీపీని జగన్ని రాజకీయంగా సమాజ్ చేయాలనేది వెల్ ప్లాన్ అందుకని వైసీపీలో ఉండే నాయకత్వాన్ని అంతా లాగాలి అక్కడ వైసీపీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు రాజ్యసభ సభ్యులు నలుగురు ఎంపీలు దాదాపు నలభై మంది వీళ్ళు ఎమ్మెల్సీలు అట్లా కాకుండా జడ్పీ చైర్మన్లు వీళ్ళందరూ ఉన్నారు సో ఇప్పటివరకు కొంతవరకు సక్సెస్ ఏమయ్యారంటే జడ్పీ చైర్మన్లని ఎంపీపీని వీళ్ళని కింది స్థాయిలో లాక్కోవడంలో కొన్ని రకాల కార్పొరేషన్ని కైవసం చేసుకోవడంలో వాళ్ళకి సక్సెస్ అయ్యారు రీసెంట్గా ఏలూరు కార్పొరేషన్ కావచ్చు కడపలో చాలామందిని లాగడం కావచ్చు ఇలాగా అక్కడ సక్సెస్ అయ్యారు కానీ పై స్థాయిలో నాయకులు ఇప్పటి వరకు పెద్ద స్థాయిలో జాయిన్ అవ్వట్లేదు దానికొక కారణం బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళని పై స్థాయి వాళ్ళని చేర్చుకునే పరిస్థితి ఇప్పటికిప్పుడు లేదు కొంత టైం తర్వాత చేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు వైసీపీ ఖాళీ అయిపోతుందని చెప్పలేము అయితే ఈ చర్చ మళ్ళీ మళ్ళీ వస్తుంది ఎందుకు వస్తుందంటే ఈ అధికారంలో ఉన్న పార్టీలు రెండు రకాల స్ట్రాటజీలను ఉపయోగిస్తాయి ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని తమ పార్టీలకి లాక్కోవడానికి అది పాత పద్ధతే క్యారెక్టర్ స్టిక్ నేను అనేకసార్లు చెప్పాను ఒకటి భయభ్రాంతం చేయడం రెండు వాళ్ళకి ప్రలోభాలు పెట్టడం డబ్బులో పదవో ఆస్తి రెండు మొదటి స్టెప్ ఏంటంటే ఎప్పుడు కూడా ఓన్లీ భయపెట్టే చేర్చుకోవడం అనేది సక్సెస్ కాదు ప్రలోభాలు పెట్టడమే ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది కానీ అది అన్ని పదవులు ఇవ్వలేరు కాబట్టి భయపెడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీఆర్ఎస్లో పది మంది ఎమ్మెల్యేలని మంది ఎమ్మెల్సీలని కొంతమంది నాయకుల్ని కాంగ్రెస్లోకి చేర్చుకున్నారు మిగతా వాళ్ళది కొద్దిగా పెండింగ్లో పడింది ఎందుకంటే హైకోర్టు ఒకటి నాలుగు వారాలు టైం ఇచ్చింది స్పీకర్కి ఈ పదవి ఈ పార్టీలో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిన వాళ్ళని మీ చర్యలు తీసుకుంటారా మిమ్మల్ని తీసుకోమంటారని కాబట్టి వీళ్ళు కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు నాకు ఏ రకమైన పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు మేము కాంగ్రెస్లకు వస్తున్నామని రాయబారాలు పంపిస్తున్నారు అని చెప్తున్నారు ఎందుకు మా మీద కేసులు తీసేయండి చాలు అని అడుగుతున్నారు అంటే వాళ్ళ మీద కేసులు పెట్టి రేవంత్ రెడ్డి వాళ్ళని భయభ్రాంతం చేస్తున్నాడు కాబట్టి ఆ కేసులు తీసేస్తే చాలరా బాబు మేము వచ్చేస్తాము అని అడుగుతున్నారు అలాగా రేపొద్దున వైసీపీలో కూడా కేసులు పెట్టి వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసి అరెస్ట్ చేయడం ద్వారా వాళ్ళే వచ్చే మాకేమీ పదవులు ఇవ్వకండి ఏమి డబ్బులు ఇవ్వకండి మా కేసులు తీసేసి మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకుంటే చాలు మేము వచ్చేస్తాం అనేవాళ్ళు వైసీపీలో పెరుగుతారు ఖచ్చితంగా ఓకే గతంలో జగన్ కూడా ఇదే స్ట్రాటజీ ఉపయోగించాడు మామూలుగా రాయలసీమ ఫ్యాక్షనిజంలో ఒక లక్షణం ఏమంటే తమ ప్రత్యర్థుల్ని వేధించడంలో చంపడం ఒకటి వాళ్ళని గాయపరచడం ఒకటి అయితే రెండవది ఆర్థికంగా దెబ్బతీయడం అందుకని మనకు అనంతపూర్ ఈ కర్నూలు ఈ జిల్లాల్లో చూస్తే ఈ తోటల్ని నరికేసే కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది ఒక ఐదు వేల చెట్లు పదివేల చెట్లు ఉంటాయి బత్తాయి చీని ఇట్లాంటి చెట్లు వాటిని నరికేస్తారు వీళ్ళు అట్లాగే వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేస్తారు అంటే ఆర్థికంగా దెబ్బతీయడం ద్వారా అతని బలాన్ని కట్ చేయచ్చు అనేది ఎప్పటి నుంచో వస్తున్న స్ట్రాటజీ రాజుల కాలం నుంచి కూడా వస్తుంది స్ట్రాటజీ సో ఇప్పుడు చంద్రబాబు వ్యూహం అనేది ఇంకా ఫుల్ ప్లెడ్జెడ్గా అమలు చేయట్లేదు ఎందుకంటే నామినేషన్లు ఇవన్నీ అయిపోయే వరకు చంద్రబాబు కొంత కొంతకాముగా ఉండదలుచుకున్నాడు లేకపోతే తన కూటంలో ఇబ్బందులు ఆయనకి స్టార్ట్ అవుతాయి అందుకని వెయిట్ చేస్తున్నారు సో అయితే ఈ బాలినేని కేసు డిఫరెంట్ బాలినేని మనం ఇదే కాదు గతంలో అధికారంలో ఉన్నప్పుడే అనేకసార్లు బాలినేని రాజీనామా బాలినేని రాజీనామా అనేది ప్రతి ఎవరి వీక్ వచ్చేది ఈయన గురించా ఈయన నిజానికి ఆ లెటర్లో నేను చదివాను ఆ లెటర్లో ఏముందంటే కొన్ని కారణాల వల్ల నేను వైసీపీకి రిజైన్ చేస్తున్నాను రాజకీయాలు వేరు బంధుత్వం వేరు బంధుత్వం వైసీపీతో నాకు బంధుత్వం ఉన్నప్పటికీ తప్పుడు రాజకీయ నిర్ణయాలు నేను గతంలో కూడా గట్టిగానే వ్యతిరేకించాను ఇట్లాంటివి రాసుకుంటూ వచ్చాడు క్లియర్గా దాంట్లో ఎందుకు వెళ్ళిపోతానని చెప్పలేదు ఒక పదం ఆడింది ఒక వాక్యం ఏంటంటే రాజ తప్పుడు రాజకీయ నిర్ణయాలు అన్నాడు అది కూడా ఇప్పుడేని కాదు గతంలో గురించే ఎక్కువ మాట్లాడాడు సో ఆయన ఇంకోటి ఏంటంటే ప్రగతి ఎవరు చేసినా నేను ఇచ్చేస్తున్నాను అది కామెడీగా ఉంది ఇప్పుడు ఈ వంద రోజుల్లో ఏం ప్రగతి చేశారు వీళ్ళిద్దరు కలిసి చంద్రబాబు లో మన లోకేష్ లేకపోతే పవన్ ముగ్గురు కలిసి ఏం చేశారు ఈ మనకు తెలియదు ఏమన్నా ఆయన కనబడిందా ఆయనకేమన్నా భూతద్దం లాంటిది ఏమైనా ఉందా అంత మైనట్గా చూస్తున్నాడా ఉంటే మరి చెప్పాలి కదా ఫలాని పలాని చేశారు వీళ్ళు ఇది నచ్చి నేను వెళ్తున్నానని చెప్పాలి కదా అదేం చెప్పలే ప్రగ అది కూడా వేగ్గా ఒక సెంటెన్స్ రాశాడు క్లియర్గా ఏంటంటే ఆయనకు జగన్కి మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి ఆ గొడవల్లో నిజానికి ఆయన వల్ల ఒంగోలు జిల్లాలో నష్టం ఉందనే తప్ప వైసీపీ వాళ్ళందరూ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు అమ్మయ్య ప్రకాశం జిల్లాకు ఒక శని వదిలిందని ఒక దరిద్రం వదిలిందని వాళ్ళు పోస్టులు పెట్టుకుంటున్నారు ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉంది ఇంకా వాసు ఉంటారు అక్కడ వాసు వల్లనే వైసీపీకి నష్టం అనేది ప్రకాశం జిల్లాలో ఏ ఏ వ్యక్తి కనబడినా ఎప్పటి నుంచో అదే చెప్తున్నారు సో ఈయన బంధువు కాబట్టి కొంత జగన్ సహించు ఉండొచ్చు బంధుత్వం వల్లనే ఈయన కాంగ్రెస్లో కానీ ఇక్కడ కానీ రెండు సార్లు మినిస్టర్గా ఉండగలిగాడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉండగలిగాడు తప్ప ఈయనకంటూ సొంతంగా అక్కడ ఏమీ ఇది లేదు అందుకని జగన్ కూడా లైట్ తీసుకున్నాడు అప్పటికి రాయబరాలు పంపించాడు ఇక్కడ కూడా హైదరాబాద్లో విడదల రజను కూడా మధ్య వచ్చి మాట్లాడిపోయింది ఆయన కూడా ఆయన వెళ్ళిపోయాడు పోనీ ఇప్పుడు ఆయన ఎక్కడ చేరుతున్నాడు జనసేనలో చేరుతున్నాడు ఆల్రెడీ నాగబాబుతో మాట్లాడినాయి పవన్ కళ్యాణ్తో రేపు మాకు కలవబోతున్నాడు ఒక్క ఆల్రెడీ ఆయన అనుచరులే అసంతృప్తిగా ఉన్నారు ఆయన అనుచరులే పోస్ట్ పెట్టుతున్నారు బాబు పోయి పోయి పవన్ కళ్యాణ్తో చేరుతున్నావు అతను నెక్స్ట్ టైం నుంచి నీకు అపాయింట్మెంట్ ఇవ్వడు మంగళగిరిలో ఆఫీస్కి పోతే కూర్చోన్నా అనే అనేవాడు కూడా ఎవడు నీకు కనబడ్డు అక్కడ నిన్న అసలు ఎవడు కేర్ చేయడు అట్లాంటి దాంట్లోకి నువ్వెందుకు పోతున్నావు పోయేదేదో కాంగ్రెస్లో ఉంటున్నా నీకు కొంత ఇంపార్టెంట్ లీడర్గా గుర్తింపు ఉండేది ఎందుకంటే కాంగ్రెస్ నీకు ఒకప్పుడు లైఫ్ ఇచ్చింది అట్లన్న పోకుండా పోయిపోయి జనసేనలు ఎందుకు చేరుతున్నావు ఖచ్చితంగా వైసీపీ దెబ్బతింటుంది నో డౌట్ ఎందుకంటే అధికార పక్షం వాళ్ళ చేతిలో ఉంది మోడీ మోడీ దగ్గర కూడా పలుకుబడి ఇట్లాంటి వాటికి జగ చంద్రబాబు వాడగలడు మోడీ కూడా అట్లాంటి వాటికి ఏమన్నా ఇవ్వగలడు రాష్ట్రానికి మోడీ ఏమో ఒక పైసా విధిల్చడు కానీ ఇట్లాంటివి చంద్రబాబు చేయగలడు కాబట్టి ఆ రకంగా వీళ్ళకి దెబ్బ తగులుతుంది ఆల్రెడీ నిన్న వెస్ట్ గోదావరిలో మాజీ మంత్రి రంగనాథరాజు కానీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కానీ వీళ్ళెవరు కూడా జగన్ సమీక్షా సమావేశానికి రాలేదు ఆ రకంగా ప్రతి చోట కూడా ఖచ్చితంగా వైసీపీ నుంచి అనేక మంది వెళ్ళిపోతారు ఇవాళ ఏంటంటే ఎవరికి కూడా పార్టీ లాయల్టీ అనేది లేదు తమ లాయల్టీ తప్ప వేరే ఏ లాయల్టీ లేవు లాయల్టీ ఉన్నట్టు నటిస్తారు తప్ప ఏమీ లేదు అందుకని అధికార పక్షంలోకి ప్రతిపక్షం నుంచి వెళ్ళిపోయేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు అది ప్లాండ్గా కూడా అధికార పక్షం చేస్తుంది ఆ రకంగా జగన్ మళ్ళీ నిర్మించుకోవాలి అతను ప్రూవ్ చేసుకోవాలి ఎవ్రీ టైము ఏ రాజకీయ నాయకుడైనా ప్రూవ్ చేసుకోవాలో ప్రూవ్ చేసుకోలేని సిక్స్ సామర్థ్యాలు లేనప్పుడు